సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలలో ఎన్నో పాత్రలు పోషించి విలక్షణమైన నటుడిగా నెవరస నటనా సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక నటుడు శ్రీ కైకాల సత్యనారాయణరావు గారు. ఈ పేరుకి తెలుగు చిత్రసీమ రంగంలో పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన ఈయన దాదాపు 750కి పైగా సినిమాలలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1959లో మొట్టమొదటిసారి డిఎల్ నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన సిపాయి కూతురు అన్న సినిమాలోని ఓ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో సత్యనారాయణరావు గారికి పెద్దగా గుర్తింపు ఏమీ రాలేదు. కాకపోతే ఈయనను చూసి అచ్చు ఎన్టీఆర్ లాగా ఉన్నాడు కాబట్టి డూప్గా బాగా పనికొస్తాడు అని అనడంతో డూప్గా నటించే అవకాశం రావడం జరిగింది ఎన్టీఆర్ గారి సినిమాలలో. శ్రీ కనకదుర్మ పూజా మహిమ సినిమాలోని విలన్ పాత్రను పోషించే అవకాశం రావడం జరిగింది. నిజానికి అదే అతడి సినీ కెరియర్ని మలుపు తిప్పిన సినిమా. విలన్ నిజాన్ని పండించడంలో చాలా బాగా వస్తున్నాడు, మన తెలుగు చిత్రసీమ రంగానికి ఓ కొత్త విలన్ దొరికాడు అని అనుకున్నారట అప్పట్లో. ఓ పక్క విలనిజం, మరో పక్క అన్నగా, మరో పక్క తండ్రిగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. అలాంటి సత్యనారాయణ గారి పుట్టినరోజు మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరుండి సెలబ్రేట్ చేస్తారు. ఆయన బాగున్న రోజుల్లో ఆయనతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన సినీ అనుబంధం మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇక ఆయన పుట్టినరోజు అని తెలియడంతో ఏకంగా ఆయన ఇంటికి వెళ్ళి దగ్గరుండి కేక్ కట్ చేయించి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకొని మళ్ళీ మమ్మల్ని అందరినీ వెండితెర మీద అలరించాలని కోరుకుంటున్నాను అంటూ ఆయన లేటెస్ట్గా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని షేర్ చేసిన ఫొటోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్యకాలంలో కైకాల సత్యనారాయణ కదలలేని స్థితిలో ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారన్న వార్తలు కంగారు పెట్టేశాయి. అయితే ఇప్పుడు ఆయన చూస్తున్న అభిమానులందరూ షాక్కి గురవుతున్నారు. ఆయన పూర్తిగా మంచానికి పరిమితమైపోయారు, కదలలేని పరిస్థితుల్లో ఉన్నారు కైకాల సత్యనారాయణ. కానీ అలా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి తన పుట్టినరోజుని గుర్తుపెట్టుకుని దగ్గరుండి సెలబ్రేట్ చేయించి తన చేత కేక్ కంచేయించడం ఆయనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ ఆయన ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇక రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోస్ ఇప్పుడు అభిమానులందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక చూసిన వాళ్ళందరూ కూడా కైకాల సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమా హీరో కాదు, ఎప్పుడూ రియల్ హీరోనే అంటూ అభిమానంతో ముంచెత్తుతున్నారు. మొత్తానికి కదల్లేని స్థితిలో ఉన్నారు మన టాలీవుడ్ స్టార్ సీనియర్ నటుడు అయిన కైకాల సత్యనారాయణరావు గారు. ఆయన కూడా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.